శుభం పద. ఇదెక్కడ కూడా రా, బయట పులుల్లా ఉంటాం, ఇంటికి వచ్చేసరి పిల్లులా తయారవలసి వస్తుంది. ఏం చేస్తావురా కర్మ, ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు తిరుపదాం పద. ఆళం వేసుందిరా, చచ్చావన్నమాటే. ఏం చేస్తాం పిలు. గోపాలం గారు, కాంతం గారు వచ్చారా? రండి. ఎవరు? రామబాబా ఆగండి. ఎంత చక్కగా రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు. ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఆయన. చాలా థాంక్స్ అండి. మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. అవును, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చిందక్కయ్య గారు, నూనె షో చూసొస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. బాబు ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు, ఎవరిని పెడితే వాళ్ళని కావలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు. నిజంగా దాని మనసులో ఎదుర్బుద్ధి లేదు మీకు తెలుసుగా. మా ఒక్కగారు ఒక సంతానం, చిట్టికి 20 ఏళ్ళు దాటకుండానే 100 ఏళ్ళు నిండిపోయాయి. అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కాగులించుకుని బావురు మంటుంది మా కాంతం. బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోక నాయన. పాపం మీరేం చేస్తారులేండి ఆవిడ. వద్దులేండి, ఆపేమేం బాబు. ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి. ఏమిటో, మా జీవితంలో కళ్యాణి రాగలేవు అన్ని శివరంజల్లే. చంపేస్తుందిరా పైగా పిచ్చి ఒకటి. దొందు దొందేలేరా పిచ్చి మాలోకాలు. ఆవిడకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది. ఆయన ఏదో వాయిద్యంలో ప్రేమని సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైన అడ్డదిడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు. రై, వీలైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే బెటరా. కరెక్టేరా. ఎవరు? అక్కయ్యేమో, మన మాటలు విందో ఏమిటో గొడవ. ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నల్లి నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా. ఎవరది? ఒక్కసారి తలుపు ఇయ్యండి సార్. ఆవిడ కదరా. చెప్పండి. మీరు ఎన్నో ప్రేమ పెళ్లి చేయించారని విన్నాం, ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం. వెరీ గుడ్. ఇంతకీ పెళ్లి ఎవరికి? మీ మనవరక కాదండి, మాకే. మీక ఈ వయసులోనా ఎందుకు పెళ్లి? ఏం సాధిద్దామని? మేమిద్దరం గత 60 ఏళ్ల నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం. మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది. ఇప్పటికి మా గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఓహో, ఇప్పటికి వాళ్ళు ఒప్పుకున్నారా? లేదండి, ఇప్పటికి వాళ్ళు పోయారు. ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే జనం మమ్మల్ని చూసి నవ్విపోతారని మీ దగ్గరికి వచ్చాం బాబు. ఓకే, నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల పెళ్లిళ్ళు జరిపించడం నా జీవిత లక్ష్యం. చెప్పండి, మీకే టైప్ పెళ్లి కావాలి? దండల పెళ్లి, మంత్రాల పెళ్లి, సంతకాల పెళ్లి, విప్లవం పెళ్లి, ఇలా 4 టైపులు ఉన్నాయి. మీకే టైప్ కావాలి? మంత్రాల పెళ్లే జరిపించండి బాబు. అయ్యా మంగళ సూత్రధారణ కానివ్వండి. మంగళ్యంతంతునా మమ జీవన హేతునాం కంటే బధ్నామి శుభకేత్వం జీవ సరళాం శతం. సూత్రవధువులను పెద్దలంతా ఆశీర్వదించండి. అయ్యా చెత్తం. శతమానం భవతి సదాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఏమిటండి ఇలా విచిత్రంగా విచిత్రంగా రక్షించరు? ఏమీ లేదండి, మీరు పెద్దవాళ్ళు కదా, మేము మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించకూడదు. అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేశాం అన్నమాట. అలా విసిరితే పైనున్న ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే. అలాగా సంతోషం.